హాయ్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బా బాగున్నాను ఈరోజు మనము పోషకాల గని అయిన రాగులతో దోశ ఇడ్లీ ఊతపం పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం అది ఒకే ఒక్క పిండితో చాలా క్రిస్పీగా టేస్టీగా ఎందుకు రాగుల గురించి ఇన్ని వెరైటీస్ మామూలు దోశ చేసుకోవచ్చు కదా అంటే రాగులు చాలా పోషక విలు ఉన్న మిల్లట్సు ఇందులో ట్వెల్వ్ డి విటమిన్ జింక్ కాల్షియం ప్లస్ ఇంకా చాలా మినరల్స్ విటమిన్స్ ఉన్నాయి ఇది ఎముకల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డయాబెటిక్ వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇలా అందరికీ చాలా మంచి ఫుడ్ అంతేకాకుండా దీనిలో మనకి డి విటమిన్ అనేది చాలా తక్కువ రేర్ ఫుడ్స్ ఉంటాయి అది అందులో ఇది ఒకటి రాగులు ఇది డైలీ మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అని చూద్దాం మధ్యలో ఇంకా మీకు ఇంకొన్ని చెప్తాను రాగుల గురించి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మినపగుళ్ళు ఇవి శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాము అలాగే రాగులు ఒక కప్పు మినపగుళ్ళకి మూడు కప్పులు రాగులు రాగుల్ని కొంచెం ఎక్కువసేపు కడుక్కోవాలి ఎందుకంటే దీంట్లో కొంచెం మట్టి చిన్న చిన్న వేరే గింజల పార్టికల్స్ అవి ఇవి ఉంటాయి అందుకని కొంచెం బాగా రాగులని కడిగి మూడు గ్లాసులని నానబెట్టుకుందాము అలాగే ఒక పెద్ద స్పూన్ ఫుల్లుగా మెంతులు వీటిని కూడా కడిగి అలా నానపెట్టుకుందాము వీటిని రాగులు కనీసం ఆరు గంటలు నానబె నానబెట్టుకోవాలి ఎందుకంటే రాగుల మీద ఉన్న పొట్టు ఏదైనా మిల్లెట్స్ మీద ఉన్న చిరుధాన్యాల మీద ఉన్న పొట్టు నానడం కొంచెం టైం పడుతుంది అందుకు ఆరు గంటలు నానాలి కనీసం సో ఆరు గంటల తర్వాత పిండి చేసుకోవడానికి రెడీ అవుతాయి ఇప్పుడు వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి మెంతుల్ని కడుక్కోవద్దు ఇలా మెత్తగా స్మూత్గా పిండి చేసుకుందాము చేసుకొని దీన్ని మూత టైట్గా పెట్టుకోవద్దు మూత దీని మీద జస్ట్ ఒక ప్లేట్ లాంటిది పెట్టి ఓవర్ నైట్ ఒక నైట్ అంతా పెట్టుకుంటే చ పిండి బాగా పులిచి మనకి ఈ దోశ ఇడ్లీ చేసుకోవడానికి బాగా రెడీ అవుతుంది సో చూడండి ఇది ఎయిట్ అవర్స్ తర్వాత మార్నింగ్ టైం తీసాను ఎంత బాగా పర్మెంటేషన్ అయిందో బాగా ఇప్పుడు దోశకి ఇడ్లీకి అంతకి రెడీ అయ్యింది సో ఫస్ట్ మనం దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము పిండి నేను వేరే బౌల్లో కొంచెం తీసుకున్నాను దానిలో ఉప్పు కలుపుకొని ఇది ఐరన్ దోశ పెనం అండి ఐరన్ దోశ పెనం అనేది చాలా మంచిది ఎందుకు అంటే ఐరన్ని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అందుకని నేను ఐరనే వాడుతున్నాను కొంచెం ముందు దానికి ఆయిల్ రాసి ఇలా ఒక గరిటె ఫుల్లుగా పిండి తీసుకొని మనం వీలైనంత పల్చగా దోశని తిప్పుకుందాం దీని మీద కోకోనట్ ఆయిల్ కానీ గీ కానీ మంచిది డైట్ చేసే వాళ్ళకి లేదా డయాబెటిక్ వాళ్ళకి ఇంకా రెగ్యులర్ వాళ్ళు అది మీ ఛాయిస్ ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు నేను మాత్రం కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను ఇక్కడ ఇలా ఇది మనకి కాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది క్రిస్పీగా చూడండి ఇలా దీన్ని తిప్పుకొని తిప్పిన తర్వాత వన్ మినిట్ కాల్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే రాగులు ఎప్పుడైనా సరే కొంచెం ఉడకడం కానీ కాల్టం కానీ ఒక నిమిషం పడతాయి ఏవైనా చిరుధాన్యాలు సో రెండో వైపు కూడా ఒక నిమిషం కాల్చుకోవాలి ఇలా కాల్చిన తర్వాత చూసారు కదా క్రిస్పీ దోశ మీరు ఎలాంటి దీన్ని తినలేము అనే ఆలోచనే ఉండదు హ్యాపీగా తినేయచ్చు అలాగే ఇప్పుడు ఇడ్లీ ఎలాగో సేమ్ అదే పిండి ఏ మాత్రం చేయించలేదు దానిలో ఉప్ ఉప్పు కలుపుకొని వేరే దానిలో తీసుకొని నేను కుక్కర్లో చేస్తున్నాను అది ఎలాగో చూపిస్తాను కుక్కర్లో ఫస్ట్ నీళ్ళు తీసుకొని పెట్టుకొని తర్వాత ఈ ఇడ్లీ వేసుకునే ప్లేట్లని ఒక్కసారి అట్లా వాటర్తో కడిగి వాటర్ని శుభ్రంగా వంచేసుకొని ఇలా అంతా వన్ బై వన్ ఫిల్ చేసుకోవాలి కొందరికి నూనె రాసే అలవాటు ఉంటుంది అది మీ చాయిస్ నేను నూనె ఏం రాయను కడిగి ఇలా పెట్టేస్తాను అయినా బాగా వస్తాయి ఇలా వన్ బై వన్ ఫిల్ చేసుకొని ఇప్పుడు ముందుగానే మనం కుక్కర్లో నీళ్లు వేడి చేసి పెట్టుకున్నాం అంటే దానిలో ఎందుకంటే ఇవి త్వరగా ఉడుకుతాయి అని సో దీన్ని తీసుకెళ్ళి బాయిల్ అయ్యే వాటర్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టొద్దు కుక్కర్ మూత మాత్రమే పెట్టండి విజిల్ పెట్టొద్దు ఇలా పెట్టిన తర్వాత దీన్ని వన్స్ ఈ ఈ బయటికి వేపర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత కనీసం ఎయిట్ మినిట్స్ ఉడకాలి రాగి ఇడ్లీ కాబట్టి అదే నార్మల్ ఇడ్లీ అయితే సిక్స్ సెవెన్ సెవెన్ మినిట్స్ సరిపోతుంది ఇది మోర్ దాన్ ఎయిట్ మినిట్స్ చూడండి ఇప్పుడు మో తీసాను చక్కగా ఉడికినవి ఇవి ఇప్పుడు చూశారు కదా ఇది చక్కగా ఉడికింది తీసి నేను ఒక ప్లేట్లో పెడుతున్నాను యా ఇప్పుడు ఇప్పుడు చూడండి దీన్ని ఎంత స్మూత్గా ఉండిద్దో లోపల కూడా లాగా చక్కగా మెత్తగా ఉంది సో రాగి ఇడ్లీ ఇలా చేసుకొని తింటే మనకి రాగి ఇడ్లీనా అనే ఫీలింగే రాదు చాలా టేస్టీగా మెత్తగా స్పాంజీ లాగా ఉంటాయి ఇది మార్నింగ్ టైం రాగి ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా రాగివి మార్నింగ్ తింటే చాలా మంచిదండి చూడండి ఎంత స్పాంజీగా ఉందో లోపల కూడా ఇది ఇడ్లీ దీన్ని మనము ఇలా సాంబార్ కానీ చట్నీ కానీ ఏదైనా సైడ్తో తినొచ్చు ఇప్పుడు అలాగే ఊతప్పం ఎలా చేసుకోవాలో చూద్దాము రాగి పిండితో దీనికి సేమ్ దోశ బ్యాటర్ ఏదైతే మనం రాగి పిండి చేసుకున్నాం అదే ఇలాగే ఈ ఇది ఇనపది క్యాస్ట్ ఐరన్ను ఫ్రీ సీజన్ చేసింది ఈ ఐరన్ది దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని దోశలాగా కాతే కొంచెం మందంగా దీని మీద చక్కగా ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అల్లము ఇలా చల్లుకొని కొంచెం ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళి అవి బాగా ఉడుకుతాయి అందుకు కొంచెం ప్రెస్ చేశాను ఇలా ప్రెస్ చేసుకొని కొంచెము కొంచెం సేపు ఉంచండి అలాగే ఇక్కడ కూడా నేను సేమ్ మీకు ముందే చెప్పాను కోకోనట్ ఆయిలే యూస్ చేస్తున్నాను కొబ్బరి నూనె ఇది కొబ్బరి నూనె కానీ గీ కానీ రాగులకి మంచి మ్యాచ్ రాగులనే కాదు డైట్కి కూడా చాలా మంచిది అందుకని ఇది నేను ఆపే వాడుతున్నాను ఇప్పుడు చూడండి బాగా కాలిన తర్వాత ఎన్ మీకు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ కానీ అలాగే మంచి టేస్ట్ కానీ బాగుంటుంది ఇలా పిండి కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకోండి నేను ఏదైతే చెప్పానో అది సో దోశ అయినా ఇడ్లీ అయినా ఊతప్పమైనా పొంగనాలు అయినా బాగా వస్తాయి పొంగనాలకి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇంతకుముందు ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్